వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ప్రవచనకారుడు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పుష్ప సినిమాపై ఘాటుగా స్పందించారు ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్గా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులోకెక్కింది ఆ మూవీలో కూలివాడి నుంచి ఎర్రచందనం స్మగ్లర్గా మారే పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు అమితమైన ప్రశంసలు లభించాయి తగ్గేదేలే అని అతడు చెప్పే ఊతపదం చాలా పాపులర్ అయింది ఈ అంశంపై గరికపాటి నరసింహారావు గారు చాలా తీవ్రంగా స్పందించారు ఒక స్మగ్లర్ను హీరోగా చేశారని అలాంటి వాళ్ళు హీరోలైతే సమాజం చెడిపోకుండా ఉంటుందా అని ప్రశ్నించారు ఒక స్మగ్లర్ చెప్పిన తగ్గేదేలే అనే మాట ఇవాళ ఉపనిషత్తు సూక్తి అయిపోయిందని వ్యంగ్యంగా అన్నారు ఏమన్నా అంటే చివరిలో ఐదు నిమిషాలు మేము మంచి చూపిస్తాం లేకపోతే పుష్పాటు మూడోది ఇంకొకటి తీస్తామంటారు నువ్వు అవి తీసేలోగా ఇక్కడ సమాజం చెడిపోవాలా నాకు అర్థం కాదు నేను సూటుగా ప్రశ్నిస్తున్నా నువ్వు రెండు మూడు తీసేలోగా సమాజం చెడిపోవాలా పైగా స్మగ్లర్గా చేసేవాడు తగ్గేదేలే అంటాడా అదొక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది ఇవాళ దీనికి ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు నాకు కోపమే వస్తుంది ఎందుకు రాదు జరిగేది చెడైనప్పుడు అయినప్పుడు కోపమే వస్తుంది ఆ హీరోని కానీ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పమనండి అని ఆయన డిమాండ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న మూడో సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో జరిగాయి మహేష్ హీరోగా నటిస్తున్న ఈ ఇరవై ఎనిమిదవ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు దేవుని పటాలపై తొలి షాట్ను చిత్రీకరించారు సెంటిమెంట్ ప్రకారం మహేష్ ఈ ఈవెంట్కు హాజరు కాలేదు చాలా కాలంగా ఆయన తన సినిమాల ప్రారంభ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన భార్య నమ్రత ఈ ఈవెంట్కు హాజరయ్యారు ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీని ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్గా పరిగణిస్తున్నారు మహేష్ త్రివిక్రమ్ కలయికలో ఇదివరకు అతడు కలేజా చిత్రాలు వచ్చాయి వీటిలో అతడు మంచి విజయం సాధించడంతో పాటు మ్యూజికల్గా కూడా బాగా పేరు తెచ్చుకుంది కలేజా ఆశించని రీతిలో ఆడకపోయినా మహేష్ నటన త్రివిక్రమ్ డైలాగ్స్కు ప్రశంసలు లభించాయి పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామంతో ఈ ఇద్దరు మళ్లీ మూడో చిత్రాన్ని చేస్తున్నారు ఈ మూవీలో పూజా హెడ్డే నాయకుగా ఎంపికయింది మహేష్తో మహర్షి తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇది అలాగే త్రివిక్రమ్ తో అరవింద సమేత అలా వైకుంఠపురంలో తరువాత ఆమె హీరోయిన్ గా చేస్తున్న ఇది బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకరింగ్ తో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్పాది రైజ్ లో దాక్షాయినిగా మరింత పేరు తెచ్చుకుంది రంగస్థలంలో రంగం ఎంత పాపులర్ అయిందో కూడా తెలిసిందే అలాగే పుష్ప సెకండ్ పార్ట్ ది రూల్ లో కూడా అనసూయ పాత్ర ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది అయితే ఇప్పుడు అనసూయ మరో విభిన్న పాత్రలో తన సత్తా చాటనుందని యాంకర్ అనసూయ భరద్వాజ్ మాజ్ మహారాజా రవితేజ నటిస్తున్న కిలాడీ సినిమాలో అనసూయ ద్విపాత్ర అభినయం చేస్తుందని సమాచారం ఒక పాత్రలో గా రెండో పాత్రలో ఒక బ్రాహ్మణ యువతిగా సందడి చేయనుందని సమాచారం అయితే ఇందులో ఒక పాత్ర చనిపోతే మరో రోల్ సినిమా చివరి వరకు ఉండి ఆసక్తికరంగా ఉంటుందని టాక్ ఒక రకంగా అనసూయకు ఇది ఎక్కువ నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తుంది ఇంకా ఇవే కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర చేస్తుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది అలాగే తమిళంలో విజయ సేతుపతి సినిమాలో మలయాళంలో ముమ్ముటి నటిస్తున్న భీష్మపర్వం మూవీలోనూ విభిన్న పాత్రలు చేస్తుందట అనసూయ ఇప్పటికే కిలాడీ థియాట్రికల్ నాన్ థియాట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడవడం టాక్ ఆఫ్ ద టౌన్ మారింది